हेलो अंडी, हाय, वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड क्राफ्ट्स। ई रोज मनम इंकोक ग्रैंड डिजाइन चेसुकुंदामंडी। कावाल्सिन मटेरियल ई स्टोन बीड्स अंडी, स्टोन रिंग्स तेलुसु कदा, एवी ई स्टोन उंटुंदन्नमाट साइड्स की। इवी इंका कलर बीड्स तीसुकुन्नानु, गोल्ड अयिना ओके। तर्वात लीव्स वच्चेसि इला तीसुकुन्नानु, ఫ్లాట్ ఉంటాయి। దాని తర్వాత ఈ బీడ్స్ కొన్ని ఇది, వీటిని యూజ్ చేసుకొని గ్రాండ్ డిజైన్ చేద్దామండి। ముందుగా మనము ఈ రీల్స్, థ్రెడ్ రీల్స్ రెండు తీసుకోవాలి। రెండు తీసుకొని ఈ రెండు దారాలు కలిపి పూసలు ఎక్కించాలండి। ఇలా ఈ బంతిలో ఓ దారము, ఈ బంతిలో ఒక దారము, ఈ రెండు తీసుకొని మనము ఈ రెండింటికి కలిపి పూసలు ఎక్కించాలి ఇలా, ఓకేనా। పూసలు ఎక్కించుకున్న తర్వాత దీన్ని చుట్టుకోవాలి। ఈ టూ ఫింగర్స్కు చుట్టుకోండి। నేనైతే ఆ టూ ఫింగర్స్కే చుట్టాను। ఫస్ట్ ఒక కొన్ని చుట్టండి ఇలా, ఒక ఐదు వచ్చే వరకు చుట్టుకొని ఈ బీడ్స్ మనము 60 or 70, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కానీ తక్కువ, నాకని నేనైతే 70 చుడతానండి। సెవెంటీ అయిపోయినాయి ఇలా। 70 బీడ్స్ చుట్టుకున్న తర్వాత ఇది తీసుకోండి, దబ్బలం। దబ్బలం ఒకటనా లేకపోతే ఇంకేథింగ్ అయినా సరే తీసుకొని దీని లోపల పెట్టండి। ఇలా పెట్టేసి ఫింగర్ తీసేయండి। తర్వాత దీన్ని ఇలా పట్టుకొని జరీ కట్టేసేద్దాము। దాన్ని తీసేసి పట్టుకొని గట్టిగా ఊడిపోకుండా, లూజ్ రాకుండా జాగ్రత్తగా పట్టుకొని మళ్ళీ కొంచెం జరి చుట్టుకోవాలి। ఆ తర్వాత కొన్ని ముడులు వేసుకోండి, ఒక 5, 6, 10 ఎన్నో కన్ని ముడి వేసేసుకొని కట్ చేసుకోండి, అంతే, ఓకేనా। ఇలా మనం ఎన్ని కావాలనుకుంటామో అని చుట్టుకోండి। అంటే 1 inch ఒకటి చేసుకుంటే మనకి 40 పైనే పడతాయి, పెద్ద చీర ఇది, పట్టు చీర 50 వరకు పడతాయండి। 1 inch ఒక్కటి చేసుకుంటాం కాబట్టి అన్ని పడతాయి, ట్రై చేయండి। అన్నీ రెడీ చేసుకోవాలి। ఇప్పుడు థ్రెడ్ 8 lines తీసుకోండి, కాటన్ థ్రెడ్ తీసుకొని శారీకి అటాచ్ చేసి ఈ బీడ్ ఒకటి తీసుకోండి, ఇది ఇదొకటి తీసుకోండి, ఇదొకటను సరే కుచ్చి చూపిస్తాను, ఇదొకటి రెడ్, ఈ స్టోన్ రింగు మళ్ళా రెడ్, ఆ తర్వాత లీఫ్, ఇలా తీసుకొని దీనికి టాజిల్ పెట్టేసేయండి, ఓకేనా। అలా సేమ్ అటువైపు కూడా అలాగే అన్నమాట। ఇప్పుడు చూపిస్తాను, ఇక్కడ నాకు ఆల్రెడీ ఒక బీడ్ ఉంది కదా, దానికి ఇప్పుడు నేను కలర్ 1 ఇది కలర్ 1 తీసుకొని లీఫ్ తీసుకుంటాను। ఆ తర్వాత టాజిల్ తీసుకున్నాము, దీని పక్కన మళ్ళీ లీఫ్ తీసుకోండి, ఓకేనా।
తర్వాత మళ్ళీ అటు వైపు ఎలా అయితే తీసుకున్నామో సేమ్ ఒకటే ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనము టాజల్ కట్టినాం కదా టాజల్ కట్టిన దగ్గర నుంచి 1 ఇంచ్ గ్యాప్ చూసుకొని నీడిల్ కుచ్చేసేయండి సారీకి తర్వాత పై నుంచి తీసి ఈ ఫస్ట్ ఉన్న బీడ్ కి కుచ్చి కిందకు తీయండి నీడిల్ ఓకేనా ఇలా తీసిన తర్వాత ఇప్పుడు ఒక రెడ్ బీడ్ ఒకటను అంటే ఈ గోల్డ్ బీడ్ ఒకటి తీసుకొని పక్కనే కట్టేసేయండి ఇలా ఓకేనా ఇలా కట్టేసుకోవాలి కట్టిన తర్వాత మళ్ళీ సేమ్ టాజల్ కి మనం ఎలా అయితే తీసుకున్నామో అలా మళ్ళీ తీసుకోవాలి ఏంటో చూసర్ కదా ఇది అండి డిజైన్ సారీ వచ్చి ఇంత గ్రాండ్ గా ఉంటుంది డిజైన్ కూడా వాళ్ళు ఇదే సెలెక్ట్ చేసుకున్నారు ఇదే చేశాను ఓకేనా ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాము మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం सपोर्ट चेयर मात्र मर्चिपोकंडी प्लीज सब्सक्राइब लाइक शेयर कमेंट
थैंक्स फॉर वाचिंग।